నా పేరు గట్టుపల్లి గోపాలరావు. నేను సొంతంద్రపాడులో ఇండిపెండెంట్ క్యాండిడేట్గా పోటీ చేస్తూ ఉన్నాను. నేను దగ్గర దగ్గర ఇప్పటివరకు 111 గ్రామాలు, 256 బూతుల్ని అందరం కూడా కలవడం జరిగింది. ఏ గ్రామానికి వెళ్ళినా కానీ, ఎక్కడ చూసినా కానీ సమస్యలతోటి అల్లకుల్లం అయిపోతూ ఉన్నారు ప్రజలు, సొంతంద్రపాడు ప్రజలు. ముఖ్యంగా మెయిన్ సమస్యలు రైతుల సమస్య ఏంటంటే గుళ్ళకమ్మ ప్రాజెక్టు. ఈ గుళ్ళకమ్మ ప్రాజెక్టులో వర్షాలకి గేట్లన్నీ కొట్టకపోయి సాగునీరు, తాగునీరు మొత్తం కూడా వెళ్ళి సముద్రంలో కలిసే పరిస్థితి వచ్చింది. ఈరోజు ఎంతోమంది రైతులు అల్లకుల్లం అవుతా నా దగ్గరికి వచ్చి, తమ్ముడు మా గోసం వినడానికి నువ్వు ఒక్కడే కనపడ్డావు, మిగిలిన పార్టీ అన్నీ కూడా గుళ్ళకమ్మ దగ్గరికి రావటము చుట్టం చుంపులాగా వెళ్ళిపోతూ ఉన్నాయి. నేను ఒకటే చెప్తున్నాను, నేను కనుక గెలిస్తే ఖచ్చితంగా గుళ్ళకమ్మ కోసం పోరాటం చేస్తాను. ఖచ్చితంగా పోరాటం చేయడానికి నేను ముందుకొచ్చాను, నా వాయిస్ ఇప్పటానికే ముందుకొచ్చాను. అదేవిధంగా సొంతనుద్రపాడు నియోజకవర్గంలో ఉన్న 4 మండలాల్లో నిరుద్యోగ యువత తాండవిస్తూ ఉంది. ఈరోజు డిగ్రీలు, పీజీలు, ప్రొఫెషనల్ కోర్సులు అన్నీ చేసి కూడా చిన్న చిన్న ఉద్యోగాలకు, చిన్న చిన్న వాలంటీర్ పోస్టులకు, చిన్న చిన్న బేల్దరి పనులు, పెయింట్ పనులు వెళ్తూ ఉన్నారు. వాళ్ళందరికీ నేను అందరూ భరోసా ఇస్తాను, నేను కనుక గెలిస్తే ఖచ్చితంగా ప్రతి మండల హెడ్ క్వార్టర్లో స్కిల్ హబ్ సెంటర్ను, స్కిల్ ట్రైనింగ్ సెంటర్స్ని ఏర్పాటు చేసి ఉపాధి కల్పించేంత వరకు పోరాటం చేస్తాను. అదేవిధంగా సొంతంద్రపాడు నియోజకవర్గంలో ఆర్థిక వనరులను ఎవరైతే దోచుకున్నారో వాళ్ళందరం కూడా చట్టపరంగా నేను పోరాటం చేయడానికి వచ్చాను. అదేవిధంగా ఏ గ్రామానికి వెళ్ళినా కనీసం ప్రజలు ఎవరైనా చనిపోతే గ్రామాల్లో పూడ్చుకోవడానికి కనీసం 2 సెంట్లు కూడా భూమి ఇవ్వలేని ఈ భారతదేశ స్వతంత్ర భారతదేశంలో ఇంతవరకు కనీసం గ్రామాల్లో సస్తే పూడ్చుకోవడానికి 2 సెంట్లు శ్మశానం ఇవ్వలేకపోయింది ఇప్పుడు దాకా పరిపాలించిన గవర్నమెంట్లు అన్నీ కూడా. దానికోసం కూడా నేను పోరాటం చేసే ముందుకు వచ్చాను. అదేవిధంగా నూతనపల్లిలో ఉన్నటువంటి 111 గ్రామాల్లో ఎవరు కూడా ప్రజలు సంతోషంగా సుఖసంతోషంతో ఎవరూ లేరు. నేను వెళ్తే గ్రామాల్లోకి ఒకటే నాకు ఎదురైంది, ఇక్కడున్న పార్టీలు అన్నిటి మీద కూడా అసమ్మతిగా ఉన్నారు. ఖచ్చితంగా నువ్వు కమిట్మెంట్గా నిలబడతాముడు, నా భరోసా ఖచ్చితంగా ఉంటుందని చెప్పి ఒక భరోసా అనేది ఇచ్చారు. ఖచ్చితంగా నన్ను గెలిపించండి, నేను స్థానికంగా ఉన్నటువంటి క్యాండిడేట్ని, ఇక్కడున్న వాళ్ళందరూ కూడా స్థానికులు ఎవరు కాదు, ఒక్క అవకాశం నాకు కల్పించండి. సొంతంద్రపాడు అభివృద్ధి అంటే నేను చూపిస్తాను, సొంతంద్రపాడు సంక్షేమం అంటే ఏంది నేను చూపిస్తాను. ఖచ్చితంగా ఆలోచించండి, ఆలోచించి ఖచ్చితంగా దీవించండి. ఎందుకంటే యువత రావాలి, మార్పు రావాలనే ఉద్దేశంతో నేను వచ్చాను. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 175 నియోజకవర్గాల్లో సొంతంద్రపాడు నియోజకవర్గం ఒకటి గెలిస్తే పెద్ద మార్పు అనేది ఏమీ ఉండదు. అది నేను కనుక గెలిస్తే రాష్ట్రం మొత్తం 174 నియోజకవర్గాలు సొంతనుద్రపాడు వైపు చూస్తాయి, సొంతనుద్రపాడుకు గుర్తింపు అనేది వస్తుంది, గోపాలకు అనే క్యాండిడేట్కు గుర్తింపు అనేది వస్తుంది, అభివృద్ధి అనేది గోపాలదన సాధ్యము. ఏబిఎస్ని గెలిపించండి. ఎందుకంటే ఈరోజు ప్రజాస్వామ్యం ధనస్వామ్యంగా మారింది, అందుకోసమే ప్రజా పతనమైపోతున్న ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికే ఏపీఎస్ ముందుకొచ్చింది. ఈరోజు డీజిల్ ధరలు కానివ్వండి, పెట్రోల్ ధరలు కానీ సెంచరీ దాటించి సామాన్యుడు నడ్డి విరిచారు. ఈరోజు అదేవిధంగా గ్యాస్ సిలిండర్స్ 455 ఉన్న గ్యాస్ సిలిండర్ ఈరోజు 1000 రూపాయలు 1200 పెంచి వంటింట్లో మంట పెట్టారు. అదేవిధంగా నిత్యావసర ధరలు ఇష్టానుసారంగా పెంచి ఈరోజు సామాన్యుని మధ్యతరగతి పేద వర్గాలన్నీ కూడా జీవనం ఛిద్రంగా మారిపోయింది. అదేవిధంగా రాబోయే రోజుల్లో ఈరోజు ఆంధ్ర రాష్ట్రం కూడా ఎలా ఉందంటే మిత్రులారా, ఉద్యోగాంధ్రంగా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ఈరోజు మధ్యాంధ్రంగా మారి యువత యువకులందరూ పక్కదారి పట్టిస్తూ ఉన్నారు. ఈరోజు ముఖ్యంగా నేను ఒకటే కోరుతా ఉన్నాను, ఇప్పుడున్న పరిస్థితులు అన్నీ కూడా నేను రాజకీయం చేయడానికి రాలేదు, నేను ఏ పార్టీకి వ్యతిరేకం కాదు, ఏ వ్యక్తికి వ్యతిరేకం కాదు, నేను ప్రజల సమస్యలు పోరాడడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నానని మీ అందరూ కూడా హెచ్చరిస్తూ ఉన్నాను. ప్రజల మధ్యలోనే ఉంటాను, ఏ టైం నేను ఫోన్ చేసినా అందుబాటులో ఉంటాను, ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. నాకు డబ్బు అంటే ఆశ లేదు, బంగారం అంటే ఆశ లేదు, నేను ప్రజల కోసం ప్రజల సేవ చేయడానికే వచ్చాను, దేనికి భయపడేవాడిని కాదు. ఈ యొక్క అవకాశం ఇచ్చినట్టు మీ అందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ, అదేవిధంగా నాకు ఇప్పుడు ఎలక్షన్ పెట్టినా కానీ 10% ఓటు నాకు ఇప్పుడు కూడా పడిద్ది, రాబోయే రోజుల్లో నేను ఇంకా నేను కష్టపడాల్సింది, నేను ఎమ్మెల్యే గెలవడానికి ఇంకొక 20% కోసం నేను పోరాటం చేస్తాను. ఖచ్చితంగా మిగిలిన పార్టీలు ఎవరైతే పోటీ చేస్తున్నారో వాళ్ళతో పాటు ధీటుగా నేను పోరాటం ఉన్నారని నేను ఈ విధంగా మీడియా సందర్భంగా ఖచ్చితంగా తెలుపుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చి మీ అందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.